అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్. ఇందులో డిజైన్స్ ఎట్లా ఉంటాయి? సార్ గారు మాటలు, సార్ గారు ఆర్మీ రిటైర్డ్, నా వరకు సర్వీస్ ఇస్ వెరీ బెస్ట్. ఎందుకంటే ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటే ఏదైనా డౌట్ అడిగినా క్లియర్ చేయటం. రెండు పక్కల ఫుల్ సీట్ వచ్చింది. చాలామంది బుద్ధితో ఇల్లుద్దా అంటున్నారు, చొక్క పోయిద్దా ఇది అంటున్నారు, ఇదే ఉండదండి. ఇది అల్యూమినియం డోర్ మొత్తం స్లైడింగ్ కావాలంటే స్లైడింగ్, ఓపెన్ కావాలంటే ఓపెన్. ఇది వచ్చి ప్రొఫైల్, ఇవ్వండి ప్రొఫైల్ అంటే హ్యాండిల్తో వచ్చింది. ఈ మన్నం ఇంత మన్నం వచ్చింది హెవీగా. ఇది దీనికి వైర్ లేకపోతే మనం ఎన్నిసార్లు పట్టుకున్న షాకింగ్ గుర్తుంది సార్, అది అడిగారు నాకు అర్థం కాలేదు. ఇంకోటి ఏసీ వేస్తే అల్యూమినియం బ్లాక్ వేసేది, అల్యూమినియం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ అండి ప్రసాద్ గారు, మొన్న ఒక షార్ట్ చేసాం అల్యూమినియం కబోర్డ్స్ రీసెంట్గా ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఒక మోడల్, కలర్స్ డిజైన్స్ అయ్యి. ఈ అల్యూమినియం అంటే ఏంటి అసలు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అల్యూమినియం కంటే ఏ షీట్ వచ్చింది? అల్యూమినియం అంటే ఏసీపీ సార్, ఇది ఏసీపీ అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్. అంటే ఇది మనకి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి బయట ఎలివేషన్కి వాడతారు. మోడల్గా డిజైన్ కలర్ షీట్లు అన్నీ బిల్డింగ్లకు కానీ వాటికి కానీ, అది 365 రోజులు ఎండలో ఎండి వానలో తడిసి ఎప్పుడు అంతే ఉంటారు. అందులో మనకు పాడయ్యేది ఏం లేదు. మీరు కూడా చాలా కాంప్లెక్స్లు గుర్తుపట్టి చూసే ఉంటారు. ఇట్లా ఇందులో డిజైన్స్ ఇట్లా ఉంటాయి చూడండి. టేక్ జాయ్లో ఎన్ని రంగాలు ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. బిల్డింగ్లకి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లకు వాడతారు సార్ ఏసీపీ షీట్ అంటారు దీన్ని. ఇది రెండు పక్కల ఈ అల్యూమినియం పొర వచ్చింది దీనికి. దీంట్లో మల్టీ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి సార్. ఇదిగోండి పక్క పొర, ఇటు పక్క పొర. దీనిపైన కంపెనీ పెయింటింగ్ వచ్చింది, చేత్తో కాదు వేసేది. ఇది మొత్తం మిషన్ మీద వచ్చిందండి. ఇది గీకినా కూడా ఏమి పోటాలు కానీ ఇదే ఉండదు సార్. చాలా ఏదన్నా పొద్దునైన ఆయుధంతో గీకితే తప్పనిచ్చి పెయింటింగ్ కావాలని తప్పనిచ్చి మామూలుగా అయితే పోదు సార్. ఇది ఇందులో మనకి ఇదిగోండి, ఇది కావాలని గీకాం మనం. ఇట్లా కావాలని గీకితే ఇట్లా వచ్చింది. ఇందులో గ్లేజింగ్ కానీ ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ కానీ, ఇది మ్యాట్ ఫినిషింగ్, ఇదంతా ఇట్లా ఉంటుందండి. అంతా ఏసీపీ షీట్ ఇది. ఇది చాలా బలంగా ఉంటుంది సార్, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇదిగోండి తిరగటాలు కానీ అయ్యే ఉండదండి ఇందులో, బాగా స్టాండర్డ్ ఐటమ్. ఇది కబోర్డ్ వాడికి నెంబర్ వన్ సార్. అది 365 రోజులు షాపింగ్ కాంప్లెక్స్ ఎండలో ఎండి వానలో తడితేనే అది ఎక్కడా మనకి కలర్ పో, కలర్ లైట్గా షేడ్ అయ్యింది చూడండి. మీరు కూడా గమనించండి బయటికి వెళ్ళినప్పుడు, ఈ మేస్త్రి గారు చెప్పారు షాపింగ్ కాంప్లెక్స్లు వాడతారంట అని. ఆ ఏసీపీ షీటే ఇది సార్, అల్యూమినియం స్టోన్ మోడల్ ఎన్ని గ్రానైట్. ఇయర్ మల్టీ కలర్స్ మెటాలిక్ షేల్స్ అన్నీ. అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్, మధ్యలో కాంపోజిట్ ఉంటుందండి, అంటే ప్లాస్టిక్ మంచిది. చాలా గట్టిగా ఉంటుంది సార్ ఇది. పైన కూడా స్లైడింగ్ చేయడం జరిగింది. టోటల్ ఫ్రేమ్ వర్క్ కబోర్డ్లు ఉన్నాయి మొత్తం, మనం ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. ఈ సార్ గారు 2 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు నా కోసం, డబ్ల్యూపీసీ టైం నుంచి. రీసెంట్గా అల్యూమినియం వీడియో చూసి నాకు కూడా అల్యూమినియం కావాలని చెప్తే చేయడం జరిగింది. కింద ఓపెన్ డోర్లు వేయటం జరిగింది. ఇవాళ సౌండ్ వచ్చింది అంటారు అల్యూమినియం, చూడండి. సార్ గారు మన ఫస్ట్ వీడియో చూసిన కాడి నుంచి మీ దగ్గర నెంబర్ తీసుకొని నాకు చేయడానికి కాల్ చేశారు. అప్పుడు లాక్డౌను వచ్చి చూసుకొని వెళ్ళా. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత బాబు మాది మీకోసం అంతే వెయిట్ చేస్తున్నా నేను,
అన్నాడు. సరే ఇంకా రీసెంట్గా ఆయన సార్ గారు కూడా అల్యూమినియం చూశాను బాగుంది, ఒకసారి అది కూడా ఉంటే డెమో తీసుకోండి రా చూద్దాం అన్నాడు. తెచ్చి చూపించడం జరిగింది. చూసినాక నాకు కూడా అల్యూమినియం చేపించి అన్నారు. చేపించి అది వాళ్ళు సామాన్లు మొత్తం బయట సర్దుకున్నారు వేరే ఇంట్లో. ఇంకా అయిపోయినాక ఇటు షిఫ్ట్ అయ్యారు ఇల్లు సార్ వాళ్ళు. వాళ్ళ మాట వాళ్ళ సార్ గారు మాటల్లో, సార్ గారు ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు. నేను చెప్పానండి ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి ఇతని కోసం వెయిట్ చేశాను శ్రీనివాస గారి కోసం. సో వచ్చారు సెకండ్ టైం చూసుకున్నారు, చెప్పాను చేయమని చెప్పి అల్యూమినియం చేశారు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎక్కడ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి లోటు లేదు, ఏదన్నా ఉంటే నా సైడ్ నుంచి ఉండొచ్చు, కానీ వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం ఫుల్ ఇది ఉంది, కోఆపరేషన్ ఉంది. ప్రస్తుతం మీరు ఇది చూస్తున్నారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ వర్క్ కానీ ఏదైనా సరే చాలా అందుబాటు రేట్లోనే ఉంది మనకి. వుడ్తో పోల్చుకుంటే, వుడ్తో పోల్చుకుంటే చాలా చీప్ అండి. వుడ్ ఇంకా చాలా కాస్ట్. ఇప్పుడు ఒకటి సార్, చాలామంది వుడ్ అన్నారు అల్యూమినియం. వుడ్ మనకి చెదల పడితే మట్టి వచ్చింది చేతికి. అల్యూమినియం మనకు 20 ఇయర్స్ పోయినాక అమ్ముకున్నా 30% అమౌంట్ అయితే వచ్చింది సార్ చేతికి. అమ్ముకోవటం ఒకవేళ తీసేసిరా దాన్ని, క్రాప్స్ కింద తీసేసిన తీయటం అవసరం ఉండదు. చాలా మంది ఇది పెయింట్ పోయిద్దా అది పోయిద్దా దిగితే అన్నారు. ఇన్కేస్ ఇది పెయింట్ అయితే పోదు, కంపెనీ కూడా అంత జాగ్రత్తలు చెప్పేస్తున్నాడు. కంపెనీలో తయారు ఇది మొత్తం, చేతితో వేసింది కాదు మనం పోవటానికి. దీని మీద ఇన్కేస్ పోయింది అనుకోండి, ఒక 10 ఇయర్స్ తర్వాత దీని మీద వాల్ పేపర్, నెంబర్ 1 వాల్ పేపర్ అంటించుకోవచ్చు. ఇవాళ నేను అది కూడా అడిగాను, వాల్ పేపర్ శుభ్రంగా మంచి వాల్ పేపర్, మన ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేకపోతే మనకు మంచి సీనరీ కానీ ఏదైనా నేను మీ తర్వాత మీకు ఫోటోలు అప్లోడ్ చేస్తాను, అది చూపించుకోండి మీరు కూడా. అది దీని మీద ఎట్లా చేయొచ్చు అనేది, ఎన్ని ఎన్ని మోడల్స్ పాడయ్యేది ఏం లేదు సార్. సర్వీస్ వుడ్ మనం ప్లే వుడ్ వాడినా న్యూ వుడ్ డబ్ల్యూపీసీ వాడిని ఏది వాడినా కూడా ఒకటే ప్రాబ్లం, ఇంజెస్ ఒకటి పాడైద్ది. ఇంజెస్ దీన్ని మార్చుకోవచ్చు, దేనికైనా మార్చుకోవచ్చు, ప్లే వుడ్కి మార్చుకోవచ్చు, డబ్ల్యూపీసీకి మార్చుకోవచ్చు, అల్యూమినియంకి మార్చుకోవచ్చు. ఇందులో పనికిరాదు పోయింది అనటానికి లేదు. ఇన్కేస్ ఇదే నంబర్, ఇది లాంగ్ లైఫ్, లాంగ్ లైఫ్ ఇది. సార్ గారి చూశారు కాబట్టి ఆయన మొత్తం అనుభవంతో చెప్తున్నాడు. ఆయన కూడా నేను మేము చెప్పింది కాదు ఇది. ఇక న్యూ వుడ్ ఇవన్నీ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఫైర్ ప్రూఫ్ కాదు. సో ఇది వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఫెస్ షట్ ప్రూఫ్. చాలా మంది అల్యూమినియం అంటే కూడా తుబ్బట్టిద్దా అన్నాడు. అల్యూమినియం సార్ ఇది మనం అన్నం వండుకునే ఇది పాత్రలు. అల్యూమినియం అంటే తుబ్బట్టే ప్రసక్తి లేదు, తుబ్బట్టే ప్రసక్తి లేదు అసలు. క్వాలిటీ పరంగా కానీ ఏదైనా సరే మీకు ఇది చూపిస్తా ఉన్నాను ఒక్క నిమిషం. ఇవ్వండి ఇది అల్యూమినియం షీట్, ఇది చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. 4 mm వచ్చింది. చాలా మంది ఇది ప్లేవుడ్ లాగా సాలిడ్ వుడ్డా 30 mm వచ్చిద్దా అన్నారు. 30 mm అయితే రాదండి, 30 mm వస్తే బరువుకి ఊరి కింద పడిద్ది. ఇది ఇది రెండు పక్కల వచ్చింది, ఒక పక్క వచ్చింది అంటే రేటును బట్టి మనకి సింగిల్ అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఇక్కడ సింగిల్ చేసాం సార్ గారు బడ్జెట్లో అట్లా. ఇది ఇదే డబ్ల్యూపీసీ, ఇంత సాలిడ్ వచ్చిద్దా అన్నారు చాలా మంది కదండి. దీనికి అల్యూమినియం ఎక్కడ ఉంది అంటారు. ఇది కూడా అల్యూమినియం అంటే ఇందులో పొరలు, రెండు పొరలు అంటే చూడండి. సార్ మీరు యూట్యూబ్ చూసి అప్రోచ్ చేయారు మమ్మల్ని. అవును, మా విధంగా మీకు ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు కానీ లేదండి? లేదు, సర్వీస్ ఇస్ వెరీ బెస్ట్. నా వరకు సర్వీస్ ఇస్ వెరీ బెస్ట్. ఎందుకంటే ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటే ఏదన్నా డౌట్ అడిగినా ఏమంటే మీరు క్లియర్ చేయటం అంతా చాలా నీట్గా ఉంది. మీ వర్కర్స్ కానీ చాలా నీట్గా చేశారు. ఎక్కడ ఎటువంటి దాన్ని ఏమంటారు చిరాకు పడకుండా చెప్పిన ప్రతిదీ కూడా వాళ్ళు వింటున్నారు, చేస్తున్నారు. ఎక్కడ కూడా అబ్జెక్షన్ అనేది లేదు మీ సైడ్ నుంచి. సార్ మీరు మీరు ఇది ఎంత మాకు ఎంత ఇస్తున్నారు సార్ రేట్? ఆడు స్క్వేర్ ఫీట్కి 800 అండి. ఏది సిమెంట్ సెల్ఫ్లు ఉంటే, సిమెంట్ సెల్ఫ్లు ఉంటేనే 800. ఫ్రేమ్ వర్క్, ఫ్రేమ్ వర్క్ అది ఇవ్వండి. ఈ ఈ మోడల్ 850 అంటే 850 చెప్పాను సార్, 800 ఇట్లా వచ్చింది 800 అంటే. సార్ బయట 500 రూపాయల నుంచి కూడా అల్యూమినియం కబోర్డ్లు ఉన్నాయి అంటున్నారు, మీరు ఎందుకండి సార్ ఎంత రేట్ చెప్తున్నారు? 500 రూపాయలు వచ్చేసరికి మనకి ఇట్లా మోల్డింగ్ ఇదంతా కనపడ ఇదంతా ఉంటుంది సార్. ఇదంతా ఫ్రేమ్ కనిపించింది మీకు, అది ఫోటో చూపిస్తాను నేను. అది ఇదిగోండి జస్ట్ ఇప్పుడే చూపిస్తా ఊరక. ఇదిగోండి ఇది 500 రూపాయలు. ఇది ఎట్లా ఉంటుంది 500 రూపాయలు అంటే ఇట్లా. ఇదంతా షీట్ కవర్ కనబడ ఇది ఇది మధ్యాహ్నం షీట్ అల్యూమినియం ఫ్రేమ్ అనేది కనబడుతుంది. ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి
క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. మోడల్ మారింది, చాతాలం మారింది మనకి. ఇందులో చాతాలం మారింది. అది కానీ ఇది ఫుల్ కవర్ వచ్చి మొత్తం గమ్ము గమ్ము ఫిట్టింగ్ వచ్చింది. మీకు ఎక్కడ షేక్ రావడం కానీ ఏముండదు, గట్టిగా కొడితే షేక్ వచ్చింది, పేమ్ ఊగుతూ ఉంటుంది కొంచెం. ఆ పనికి ఈ పనికి తేడా ఉంది. ఇంకే ఇది వచ్చేసరికి ఫ్రేమ్ కూడా బాగా మందం వచ్చింది. మీకు చూపిస్తా ఉన్నాను ఒక్క నిమిషం. ఇది మందం, ఇంత మందం మందం వచ్చింది హెవీగా. ఇది ఛానల్ మనకి రాదు, ఇంత మందం రాదు. అది ఈ మోడల్ ఈ చేతాళం వేరు సార్, మొత్తం ఆ పని వేరు ఈ పని వేరు. దీంతో దాన్ని కంపేర్ చేయలేము. దాని మోడల్ దాందే. అది అనుకోండి మొత్తం కలిపినా 3 రోజుల్లో అయిపోయింది. ఆ పని అయితే 3 రోజుల్లో అయిపోయింది. మీకు ఇంకోటి ఉంది ఇందులో వర్క్, అది కూడా చూపిస్తా జస్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు డబ్ల్యూపీసీలో బాక్స్ మోడల్ ఇది. అంటే లోపల మనకు అర మోడల్ లేకపోతే కనుక టోటల్ డబ్ల్యూపీసీ పెట్టి మనం బాక్స్ చేసేసి దానిపైన ఇట్లా అల్యూమినియం డోరు ఫిట్ చేస్తాం. ఇది బాక్స్ వర్క్ అంటారు. ఇదిగోండి ఇది, దీనికి ఇది 2 పక్కల షీట్ వచ్చింది. ఇది 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 ఓన్లీ ఫ్రేమ్ వర్క్ అయితే 900 పడుద్ది. ఎట్లా రెండు వైపుల షీట్ వేస్తే అంటే బాక్స్ బాక్స్ సపరేట్ లేదు, బాక్స్ గురించి కాదు ఇట్లా డోర్ గురించి. ఇది 2 పక్కల వేస్తే ఇది ఇదైతే 800. ఇది 1 పక్కన సింగిల్ ఇది ఎట్లా రేట్ ఎక్కువ పడుద్ది. ఇది 2 పక్కల ఫుల్ షీట్ వచ్చింది. చాలా మంది గుద్దితే ఇదిద్దా అన్నారు, చొట్టపోయిద్దా ఇది అంటున్నారు. ఇదే ఉండదండి, ఇది అట్లే ఉండదు. మీరు చేయమగండి. డబ్ల్యూపీసీ బాక్స్ వచ్చింది. ఈ డబ్ల్యూపీసీ బాక్స్ వర్క్ ఇది అనుకోండి, 1500 పడుద్ది ఎస్ఎఫ్టీ. అల్యూమినియం డోర్ మొత్తం స్లైడింగ్ కావాలంటే స్లైడింగ్, ఓపెన్ కావాలంటే ఓపెన్. 1500 అడుగు, 1500 నుంచి 1600 ఒక 100 అటు ఇటు ఉంటుంది. ఇది ఇది ఒక మోడల్ సార్ డబ్ల్యూపీసీలో. ఇది వచ్చి ప్రొఫైల్. ఇదిగోండి ప్రొఫైల్ అంటే హ్యాండిల్తో వచ్చింది. ఇది 700 పడుద్ది సార్ అడుగు. అల్యూమినియం మొత్తం అల్యూమినియం. ఒక ఫైవ్ షీట్ వచ్చేది. ఇదిగోండి ఇది ప్రొఫైల్ మోడల్ అంటాం. ఇది 1700 అండి. ఇది మొత్తం అల్యూమినియం సార్. ఎక్కడ మనకి వుడ్ కానీ ఇంకేం వాడటం ఉండదు. ఫ్రేమ్ కానీ ఏదైనా అల్యూమినియం మొత్తం. ఇదిగోండి ఇదే ఫ్రేమ్. మందం అయితే ఇదే మందం వచ్చింది. అది థిక్నెస్ 35 మందం. ప్రొఫైల్ అంటే ఒకటే వచ్చింది, ఒకటే మోడల్ వచ్చింది ప్రొఫైల్లో. కస్టమర్లు ఫోన్ చేసి చాలామంది మీది ఏ ఊరు అంటే ఆ ఊరు, అది మొన్న మంగళగిరిలో వర్క్ చేసామని చెప్పాను. చాలామంది మీది మంగళగిరి విజయవాడ అంటున్నారు. మంగళగిరి కాదని మాది విజయవాడ కాదు, గుంటూరు అని మాది. గుంటూరు మా ఓన్ ప్లేస్ గుంటూరు. అన్ని వీడియోలో చూడడం జరుగుతుంది. మళ్ళీ కొత్తగా చూసిన వాళ్ళు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆఫీస్ ఎక్కడ మీది ఇది అంటున్నారు. ఆఫీస్ ఏం పెట్టలేదు సార్ నేను. త్వరలో గుంటూరులో డెమో ఏర్పాటు చేస్తున్నాం. గుంటూరులో మా హౌస్లోనే డెమో ఏర్పాటు చేస్తాను. మీకు దగ్గరలో ఉండలే చూడాలా మేము అల్యూమినియం వర్క్ అనుకుంటే ఇన్కేస్ అక్కడ రావచ్చు చెప్తాను నేను వీడియో పెట్టినప్పుడు. అది కూడా గుంటూరులో చూడాలనుకుంటేని త్వరలో ఏర్పాటు చేస్తాను. అది డెమో అనేది మాకు ఒక గది ఖాళీగా ఉంది, ఆఫీస్ది. మా వర్క్ షాప్ ఉంది గుంటూరులో. అయితే ఇది చాలామంది అడిగే మాట ఏంటంటే మన ఇంట్లో కొలతలు తీసుకెళ్ళి బయట ఆడ చేసి కొత్తాను అంటున్నారు. అదేం లేదండి, మన ఇంట్లోనే వర్క్ చేయాలా, ఇంట్లోనే ఉండి చేసే పని ఇది. బయట ఎక్కడో చేసుకొచ్చి చేసే పని కాదు. కంపెనీ మేడ్ కాదు, ఇది మిషన్ మేడ్ కాదు. మనం ఇంటి ముందు హ్యాండ్మేడ్, మొత్తం మన ఇంటి ముందే మన కళ్ళ ముందు చేస్తారండి ఇది. అంతే కుదిరిద్ది ఇది. ఒక ప్లేవుడ్ వర్కే మనకి, ప్లేవుడ్ నీవుడ్ వర్క్ మాత్రం కంపెనీ మేడ్లో చేసుకోవచ్చు ఇంట్లో ఫ్రేమ్ కట్టి. ఇంకోటి అయితే ఇంట్లో ఇల్లు అయితే ఖాళీగా ఉండాలి. ఇంట్లో ఉంటే మాత్రం పని నడవదు. ఇల్లు అంటారా, వాళ్ళు ఖాళీ చేసి ఇచ్చారు మాకు, శుభ్రంగా చేసి ఇచ్చాం మేము. తర్వాత సర్దుకున్నారు వాళ్ళు ఇంట్లో. అందుకని ఇంట్లో ఉండి చాలామంది ఫోన్ చేస్తున్నారు, అది మాత్రం కష్టం. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ మా విజిట్ కావాలంటే మీకు పని చేయించుకోవాలనుకుంటే ఈ రేట్లు నేను వీడియోలో చెప్పాను. ఆ రేటుకి మీకు మీకు ఇష్టమైతే నాకు వర్క్ చేయించుకునే ఉద్దేశం ఉంటే నా ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు కంపల్సరీ వచ్చి విజిట్ చేస్తాను. విజిట్ చేసినందుకు మాత్రం 1500 డబ్బులు తీసుకుంటాం.
మీరు పని చేయించుకునేటట్టు అయితే 2,500 కట్ చేసుకోండి. 2,500 1,500 అడ్వాన్స్ ఇవ్వండి, 2,500 కట్ చేసుకోండి. అంతేగాని కొలతల కోసం మెయిన్ మా ఎన్ని అడుగులు వచ్చింది, ఇదే టాపిక్ మీద నన్ను పిలుస్తున్నారు కంపల్సరీ నాకు. ఎందుకంటే నేను వెళ్ళిన ఇవన్నీ కూడా మాకు ఎన్ని అడుగులు వచ్చింది, మీ కొటేషన్ ఇరా కొటేషన్ ఇరా అంటాడు. నేను కొటేషన్ ఇస్తా, నాకన్నా తక్కువ రకం కొటేషన్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా తర్వాత. నాకు నేను ఇచ్చిన దానికి ఇంకా తక్కువ చేస్తామంటారు వాళ్ళు. పని ఎట్టా ఉండిద్దో తెలియదు, ఏం లేదు. మీరు ఓన్లీ ఫోన్లు అడుగుతారు, వాళ్ళు 600 అంటారు, నేను 800 అంటారు, 200 డిఫరెంట్ ఉంటుంది, ఏదో ఉండిద్ది అంటారు. కానీ ఇది నా పని అయితే నేను చూపిస్తున్నా మీకు, ఇట్లా వచ్చింది నా పని అని. ఇంకేసి వాళ్ళని కూడా అట్ట పని చేపిస్తే చెప్పండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడిగే ప్రశ్న, మీరు చేసిన ఇల్లు చూడాలి అంటున్నారు. మేము చేసిన ఇల్లు ఒకళ్ళిద్దరికైతే కుదిరిద్ది, కానీ డజన్ల మంది 150 యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ మీరు చేసిన ఇల్లు చూపించండి మాకు అంటున్నారు. అసలు అది ఇంపాసిబుల్ అండి. వాళ్ళు ఊరుకోరండి ఓనర్లు, ఒకళ్ళిద్దరి కంటే చూపిస్తారు. ఇంక వచ్చిన వాళ్ళకల్లా వాళ్ళు రోజు వంగులు గుంజులు తీసినట్టు ఉంటుందండి. చాలా మంది నాతో చెప్పి బాధపడ్డారు, బాబు ఏమనుకో మాకు మా ఇంటి ఇది చెప్ప మాకు ఏ ఊరో మీకు దాన్ని మీకు మాకు కోఆపరేషన్ చేయ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆ మంగళ విధానంగా నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇల్లు చూడటం కుదిరిద్దా అన్నారు. నేను ఒక ఇద్దరు ముగ్గురు చూపించాను, ఎక్కువ మంది చూ వాళ్ళే అన్నారు. ఇంకా తేమాకాయ చెప్ప మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఎంతమంది కానీ మేము చూపి పోనీ వచ్చిన వాళ్ళే అన్నా వర్క్ చూస్తారంటే, లేదా తలుపు లాగడం ఇరిగిద్దా ఎరగదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో టెస్ట్ చేయటం అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీ ఇంట్లో చెప్పి బిగిస్తా, మీరు చెక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. మీకు ఒకటిగా 4 ఇరిగితే 4-5 సార్లు బిగిస్తారు నేను వచ్చి, ఇబ్బంది లేదు. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఊగిద్దా ఉండిద్దా ఊడిద్దా అని చెప్పి వాళ్ళ ఇంటి మీద టెస్ట్ చేయటం అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అందుకని ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు కొంచెం. వాళ్ళు చెప్పడం జరిగింది, బాబు మా ఇంటికి దా మాకు ఏదో ఒకళ్ళిద్దరు కంటే వాళ్ళని కోఆపరేషన్ చేస్తారు. కానీ మరి అడిగిన వాళ్ళకల్లా మనం తీసుకెళ్ళి చూపించడం అనేది పద్ధతి కాదు. అదేది ఇటు పక్క అసలు మరి హైదరాబాద్ అయితే మరి టూ మచ్ అండి. వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇదిగా మాట్లాడారు మొన్న, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చి తేమా కానీ. అందుకని చెప్తున్నాను నేను అది అది సార్. ఇంకోటి షాక్ కొట్టిద్దా అంటున్నారు. మనం అల్యూమినియం ఉంది ఏంటంటే ఏదన్నా దీనికి ఏదన్నా ఎర్త్ వైర్ ఏదన్నా కరెంటు వైర్ తగిలితే షాక్ వచ్చింది, దేనికైనా వచ్చి ధైర్యం సంబంధించిన దానికి ఏదైనా. దీనికి వైర్ లేకపోతే మనం ఎన్నిసార్లు పట్టుకున్న షాక్ ఎందుకు కొట్టింది సార్ అది అడిగారు, నాకు ఏదో అర్థం కాలేదు. కమెంట్ బాక్స్లో కరెంటు షాక్ కొట్టింది అది ఇదే తెలంగాణలో అన్నారు. అదే ఉండదండి, మనకి ఏదైనా వైరు కరెంటు షాక్ కొట్టి ఇదైతే కాపనిచ్చి దీనికి సపరేట్గా షాక్ ఏం కొట్టదండి. ఏసీ ఇంకోటి ఏసీ వేస్తే అల్యూమినియం బ్లాక్ వేసేది. అల్యూమినియంలో ఏసీలో ఉండేది మొత్తం అల్యూమినియం బ్లేడ్లేనండి. మీరు కావాలంటే మీ ఏసీ మెకానిక్ నన్ను అడగండి. ఇంకా ఇది ఏసీ ఆపిద్ది తొందరగా పీల్చుకోకుండా మనకు రూమ్లో కూలింగ్ మీద మనకి కూలింగ్ ఉండిద్ది. ఆ ఐరన్ అయితే మళ్ళీ మనకి ఏసీ పీల్ చేసిద్ది, అది వాస్తవం తుప్పు పట్టిద్ది కొంచెం అల్యూమినియం ఎక్కువ వాడితే ఇది ఐరన్ అయితే. అల్యూమినియం అట్ట కాదండి, అల్యూమినియం ఏసీ ఆపిద్దండి, మనకి ఇబ్బందే లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది ఏసీ పరంగా కానీ ఏదైనా. అది దీని మీద గీతలు పడతాయి అది పడతాయి అంటారండి. గీతలు అంటే గట్టిగా ఏదైనా మేకు పెట్టి గీకితే తప్పనిచ్చి ఏదన్నా కావాలని షార్ప్నెస్ షార్క్ లాంటిది పెట్టి కావాలనేది చేస్తే కంపల్సరీ ప్లేవుడ్ అయినా న్యూ డబ్ల్యూ ఇది సన్గ్లాస్ అయినా పోయిద్ది కావాలని చేస్తే. మనం వస్తువుని వస్తువు వాడుకుంటే మీకు రఫ్ అండ్ అప్ ఎన్ని సంవత్సరాలైనా అంతే ఉంటుందండి. మనం అందులో ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మనం ఇందులో మీరు ఎటువంటి ఇదే కాదు. నేను కాకపోయినా వేరే వాళ్ళు చేసినా కూడా మోడల్ని బట్టి చెక్ చేసుకోండి. ఇది మోల్డింగ్ మోడల్ అంటారు దీన్ని. ఇది గాడ్ తీసి చుట్టుపక్కల కూడా అంటించారు సైడ్ కూడా. మీరు తీపించే మీరు చెప్పే మోడల్ ఏమైనా సైడ్ అంతా ఫ్రేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఏది అది ఛానల్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఇదే కనిపించింది మీకు ఛానల్ కూడా సైడ్ కూడా. ఓన్లీ లోపల గాడి ఉంటుంది, ఆ గాడిలో సీట్ ఎక్కిచ్చిస్తారు. అదైతే అంత అండి 450 నుంచి 600 దాకా ఉందండి, ఆ డిజైన్ బట్టి కొంచెం సీటుని బట్టి. ఇందులో అయితే అదేం లేదు. ఇది వచ్చేసరికి మీకు చూడండి ఎక్కడ కూడా అల్యూమినియం ఛానల్ అనేది ఎక్కడ కనబడతలా మీకు, లోపల కూడా ఈ షీటే వచ్చింది. అది మోడల్ని బట్టి చాతాలను బట్టి పనిని బట్టి ఉంటుందండి. అందుకని మీరు అర్థం చేసుకుంటారని ఈ దీన్ని బట్టి. ఇంకా అల్యూమినియంలో ఏదన్నా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్తే మేము దానికి మీకు మొత్తం క్లారిఫై చేస్తామండి, ఇబ్బంది ఏం లేదు. సో చూసారుగా ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.